కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం పలుగురాళ్లపల్లె పంచాయతీలోని ఎర్రంపల్లె మడేరు రిజర్వాయర్ తూము మరమ్మతుకు నోచుకోక నీరు వృధాగా వంకపాలు అయ్యిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 నెలలుగా నిల్వ ఉన్న నీరు మరమ్మతులకు నోచుకోక తూముగుండ 3 రోజుల్లోనే ఖాళీ అయిపోయిందని అధికారులు మాత్రం పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. పంట చేతికి అందే సమయానికి ఇలా రిజర్వాయర్లో నీరు ఖాళీ అయిపోతే పంట మొత్తం ఎండిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పొలాల దగ్గరికి వెళ్లాలన్న వంక దాటుకొని నీటిలో అవతల పొలాలకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వచ్చి మరమ్మతులు చేసి నీటిని వంకపాలు కాకుండా కాపాడాలని రైతులు కోరుతున్నారు. నా పేరు బొగ్గుల నరసింహారెడ్డి. మాది ఎర్రంపల్లె గ్రామం, భీమఠం మండలం, కడప డిస్టిక్. మాది ఎర్రంపల్లె గ్రామంలో మడేర్ రిజర్వాయర్ ఉంది. మడేర్ రిజర్వాయర్ కింద 2500 ఎకరాల పైన ఉంది. కానీ ఇక్కడ తూము మరమ్మతుల కింద తూము రెడీ చేయని దానివల్ల వాటర్ అన్నీ వృధాగా పోతున్నాయి. మా పంట పొలాలలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మా పొలాలలో మొత్తం పోతున్నాయి. దీని మీద సరైన యాక్షన్ తీసుకొని వెంటనే ఈ మరమ్మతులన్నీ రెడీ చేసి తూము కొద్దిగా రిపేర్ చేయవలసిందిగా పైన ఉన్న అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నాం. దగ్గర దగ్గర 20 ఎకరాల పైనే మునక ప్రాంతం కింద వాటర్ చాలల్లోనే ఊరి చాలల్లో పోతున్నాయి. 3 నెలల నుంచి నీళ్ళు డామ్లో ఉన్న వాటర్ అన్నీ ఈ 3 రోజుల్లోనే మొత్తం వాటర్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. పై అధికారులు ఎవరు కూడా దీని గురించి పట్టించుకోలేదు. పైన ఉన్న ఆఫీసర్కు ఇన్ఫార్మ్ చేసినా కూడా దీని గురించి ఎవరు స్పందించట్లేదు. ఇంతవరకు ఇది 10 గ్రామాలకు సంబంధించిన మడేర్ రిజర్వాయర్. దీని కింద 2500 ఎకరాలు పైనే ఉన్నాయి. 10 గ్రామాలు దీని ఆధారం కింద బతుకుతూ ఉంటారు. కానీ వాటర్ అయితే పూర్తిగా వెళ్ళిపోతున్నాయి. కొద్దిగా రిక్వెస్ట్ చేసి పై ఆఫీసర్ దీన్ని మరమ్మతులు చేయవలసిందిగా కోరుచున్నాము. నా పేరు తేజ. మాది ఎర్రంపల్లె గ్రామం, బ్రహ్మంగారి మఠం మండలం, కడప జిల్లా. ఈ యొక్క చెరువు యొక్క నీళ్ళ వల్లనే మేము వ్యవసాయం చేయాల్సింది వస్తుంది. 3 నెలల నుంచి ఉన్న స్టాక్ నీళ్లు తూము బాగాలేక గేటు కొట్టుకొని పోయి 3 రోజుల్లో నీళ్ళు మొత్తం వెళ్ళిపోయినాయి. ఒక 30 ఎకరాలు పంట పొలం వరి నాటిన దాని మీదనే పోతున్నాయి నీళ్ళని. గెట్లన్నీ తెగి పోతున్నాయి. అవి మేము పండించే పంట నీళ్ళు ఓన్లీ చెరువు నీళ్ళ ద్వారానే పండియాల్సింది వస్తుంది. బోర్లు లేవు మాకు, ఎటువంటి బోర్లు లేవు. అందుకని ఈ తొందరగా ఈ స్టాకు దీనిని గేట్ను ఎట్లా ఒకటి బంద్ చేపిస్తే ఈ నీటి మాకు ఎంతో మేలు చేసిన వాళ్ళుగా కోరుతున్నాం. అధికారులకు తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఎటువంటి స్పందన లేదు ఇంతవరకు. మేము వచ్చి నిన్న ఈ తూము కాడ కొన్ని సంచులలో వరిగడ్డి అవి వేసి మట్టి కొంచెం వేసినాం, అయినా నిలవడం లేదు. అవి కొట్టుకొని పోతున్నాయి. ప్రెజర్ ఎక్కువైతున్నాయి నీళ్లు. మఠం మండలం ఎర్రంపల్లె గ్రామం, ఏమిరెడ్డి రోశిరెడ్డి అని నేను. ఈ రిజర్వాయర్ మడే రిజర్వాయర్ కింద 2500 ఎకరములు పారుదల. అందుట్లో 4 నెలల నుంచి ఉన్నవన్నీ నీళ్ళు 3 రోజుల్లోనే తూము లీకేజ్ వల్ల పలక తప్పిపోయి బయటికి వెళ్ళిపోయినాయి. దీని పై ఆఫీసర్లు వచ్చి దీన్ని కన్స్ట్రక్షన్ చేసుకొని కట్టించే మార్గం చూడండి. 20 గ్రామాలు ఊరికి వృధాగా పోతాయి. అధికారులకు ఏమన్నా తెలిపినారా? అధికారులకు ఏమన్నా చెప్పినారా? ప్రధాన చెప్పినాం సార్. ఎవరు ఏం పట్టించుకోవడం లేదు. ఈ దశకు కూడా రావడం లేదు. అందరికీ చెప్పినాం.